ఆంధ్రప్రదేశ్ కి ఎంత అన్యాయం జరిగిందో ఈసారి రాజ్యసభలో చెప్పాడు ఆయన. ఇంతకు ముందు ఫిబ్రవరి 7 2018 అంటే సరిగ్గా 4 సంవత్సరాల క్రితం ఇదే నెల ఒక రోజు తేడా అంతే. అది ఫిబ్రవరి 7న ఇది ఫిబ్రవరి 8న అప్పుడు లోక్సభలో ఇప్పుడు రాజ్యసభలో ఎంత అన్యాయం చేశారంటే ఆంధ్రప్రదేశ్ కని కాంగ్రెస్ మీద ఆరోపణలు చేస్తూ మనం ఏదైతే రోజు చెప్తూ వచ్చామో తలుపులు మూసేసి టీవీ ఆఫ్ చేసి కాంగ్రెస్ కి సంబంధించినటువంటి 25 మందిలో 14 మందిని బయటపెట్టి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఏ ఒక్కడికి కూడా డిబేట్ లో పాల్గొనే అవకాశం ఇవ్వకుండా ఏ చట్టం చేయాలన్నా సరే ఓటింగ్ పెట్టి మెజారిటీ సభ్యులు అంగీకరిస్తేనే చట్టం చేయాలని డెమోక్రసీకి ఫండమెంటల్ ప్రిన్సిపల్ అది. పంచాయతీ ఆఫీస్ నుంచి పార్లమెంట్ వరకు ఎక్కడ ఏ నిర్ణయం తీసుకున్నా మెజారిటీ సభ్యుల అభిప్రాయాన్ని తీసుకుని దాన్ని బట్టి ఆ నిర్ణయం ఓట్ గెలిచిందా లేదా దాన్నే డివిజన్ అంటారు. డివిజన్ అంటే ఎంతమంది ఇటువైపు ఉన్నారు ఎంతమంది అటువైపు ఉన్నారు అది కూడా రద్దు చేశారు. భారత పార్లమెంటు చరిత్రలో మొట్టమొదటిసారి ఇది జరిగింది. మొట్టమొదటిసారిగా డివిజన్ లేదు ఏం లేదు ఎంతమంది అనుకూలం ఎంతమంది వ్యతిరేకం అనవసరం అయిపోయిందంటే అయిపోయింది. రూల్ ప్రకారం డివిజన్ లేనప్పుడు తల లెక్కపెట్టి మెజార్టీ ఉంది అని చెప్పి డిసైడ్ చేయొచ్చు అని చేత తలలు లెక్కెడుతున్నాను అని చెప్పి స్పీకర్ గారు ప్రకటించి ఆ తలలు కూడా లెక్కెట్టడం మానేశారు. ఏంటి ఇలా తలలు లెక్కెట్టకుండా ఇలా మీ ఇష్టం వచ్చినట్టు ప్రకటించేస్తున్నారని సభ్యులు అడిగారు. ఇవన్నీ పార్లమెంటు వాళ్ళు రికార్డ్ చేసినటువంటి వెర్బాటం రికార్డింగ్లోనే బుక్లోనే ప్రింట్ చేసి మళ్ళీ పంచిపెట్టారు. లోక్సభ ప్రొసీడింగ్స్ 18 ఫిబ్రవరి ఈ వేళటికి ఇంకా 9 రోజులుంది 8 ఏళ్ళు పూర్తవుతుంది. మోడీ గారు కాంగ్రెస్ని విమర్శించాలనేటువంటి అవసరం ఉందని అన్నప్పుడల్లా మొట్టమొదటైతే అది ఆంధ్రాకి జరిగిన అన్యాయం. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే చేసిన అన్యాయం కాదు ఇది. మీ బీజేపీ వాళ్ళు చట్ట విరుద్ధంగా ధర్మ విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఆ వేళ అంత అల్లరిలో పాస్ అయిపోయిందని ప్రకటించి పార్లమెంట్ని అడ్జర్న్ చేశారు. మీ పార్టీకి చెందినటువంటి సుష్మా స్వరాజ్ గారే చెప్పారు ఇదేదో సోనియా గాంధీ ఇస్తోంది అనుకోకండి. సోనియా గాంధీ పెద్దక్క అయితే నేను మీకు చిన్నక్కని అని తెలంగాణ వాళ్ళకి తెలుగులో చెప్పింది ఆవిడ. చిన్నమ్మని మర్చిపోకండి మేము సహకరించాం కాబట్టే ఇది వచ్చింది అని. కాంగ్రెస్ బీజేపీ ఆ రోజున కలిసిపోయి కలిసిపోయినా సరే హౌస్లో నెంబర్స్ లేవు. నిజంగా డివిజన్ జరిగితే ఈ బిల్లు పాస్ అవ్వదు. నా దగ్గర ఆ రోజున ఎంతమంది హాజరయ్యారు ఎంతమంది అనుకూలం ఎంతమంది వ్యతిరేకం మొత్తం లిస్టు తయారు చేశాను. ఒక్కసారి చర్చ పెట్టండి అయ్యా పార్లమెంట్లో. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలోంచి బయటకు వచ్చేశారో బయటికి రాగానే చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి కలిశాను. ఇప్పుడు మీకు బీజేపీకి పట్టలేదు. దయచేసి ఈ చర్చ పెట్టండి ఒక్కసారి. మోడీ గారే అన్నాడు స్వయంగా. మోడీ గారు అన్న మాటల మీదే చర్చ పెట్టండి. మోడీ గారు చెప్పినట్టుగా రాజ్యాంగ విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేసి ద్రోహం చేసి రాష్ట్రాన్ని విడదీశారా? ఆ వేళ సభలో ఏం జరిగింది? చర్చ పెట్టండి అని చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా కలిసి మొత్తం నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ ఆయనకి ఇచ్చి
16 జూలై 2018 నాడు కలిసి ఆయనని కలిసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఆయన ఇలా జరిగినట్టు నాకు తెలియదు ఇంత అన్యాయంగా జరిగిందా మీరు వెంటనే ఢిల్లీకి వెళ్ళిపోండి నేను మా వాళ్ళకి చెప్తున్నాను ఇవాళ నేను నోటీసులు కూడా నేనే తయారు చేసి పట్టుకెళ్ళాను ఇవాళ నోటీసులు ఇప్పిచేద్దాం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఆ మొరనాడే వీళ్ళు పెట్టిన నో కాన్ఫిడెన్స్ మోషన్ అడ్మిట్ అయ్యింది తెలుగుదేశం వాళ్ళు మోడీ గవర్నమెంట్ మీద పెట్టిన నో కాన్ఫిడెన్స్ మోషన్ అది అడ్మిట్ అవడం వల్ల 4 రోజులు ఆలస్యం జరిగింది 20 జూలైన నో కాన్ఫిడెన్స్ మోషన్ వీగిపోయింది 25న మినిస్టర్ అప్పటి మినిస్టర్ అయ్యి బయటికి వచ్చేసిన సుజనా చౌదరి గారి ఇంట్లో తెలుగుదేశంకి సంబంధించిన అందరు ఎంపీలు లోక్సభ రాజ్యసభ సభ్యులు అందరూ మీట్ అయ్యి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఉండవేల్ అరుణ్ కుమార్ వచ్చాడని చెప్పి నన్ను పిలిచి 2.5 గంటల సేపు చర్చించాం తర్వాత రేపే ఇస్తున్నాను నోటీస్ అన్నారు ఇగోండి సంతకాలు పెట్టి నాకే ఇచ్చేయండి నేనే పట్టుకెళ్ళి ఇచ్చేస్తాను మీరు మెంబర్స్ సంతకాలు పెడితే చాలు నేను అన్ని డ్రాఫ్ట్ చేసి తీసుకొచ్చాను అని చెప్పి అన్ని చూపించాను లేదండి ఎవరు పెట్టాలో ఏంటో నేను డిసైడ్ అవుతాం అని చెప్పి వాళ్ళు తీసుకున్నారు తర్వాత తెలిసింది వాళ్ళకి తర్వాత మళ్ళీ అభిప్రాయం మార్చుకున్నారు మాకు పెట్టొద్దు ఇది కొత్త గొడవ స్టార్ట్ అవుతుంది కాంగ్రెస్ బీజేపీ రెండు వ్యతిరేకమైపోతాయి మనకి ఈ కొత్త గొడవ వద్దని పక్కన పెట్టారని తెలిసింది తర్వాత గవర్నమెంట్ మారిపోయింది జగన్ మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చింది జగన్ మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కి ఆయన వచ్చిన తర్వాత జరిగినటువంటి ఫస్ట్ వింటర్ సెషన్ అప్పుడు 13 నవంబర్ 2019 నాడు జగన్ మోహన్ రెడ్డి గారికి లెటర్ రాశాను సేమ్ చంద్రబాబు నాయుడు గారికి ఏ లెటర్ రాశానో ఆ లెటర్ కూడా జతపరుస్తూ ఏ పద్ధతుల్లో రూల్ 197 కింద 193 కింద 184 కింద 0 ఓవర్ అన్ని నేనే తయారు చేసి వీటి మీద ఇన్ని రకాలుగా మనం అడగొచ్చు చర్చ ఏదో ఒకటి అడ్మిట్ అవుతుంది మీరు చర్చ పెట్టండి చంద్రబాబు నాయుడు గారు పెట్టలేకపోయారు మీరైనా పెట్టండి ఈ పెట్టిన చర్చ కూడా మనమే ఆరోపణ చేయట్లా ఏదైతే మోడీ గారు ప్రధానమంత్రి గారు ప్రకటన చేశారో ఆ ప్రకటన నిజానిజాలు తేల్చండి।